అందరి క్రీస్తు పేరట వందనాలండి. అందరికి వందనాలు. మనం బైబిల్ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఎన్నో ప్రాంతాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో చాలా చాలా విపరీతమైన ప్రదేశాలు తిరిగాడు. అనేకమైన సువార్తికులని, సువార్తను బోధించి సువార్తికులను తయారు చేశాడు. ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే గెరాసేనుల దేశం అనే ఊరు బయలుదేరుతూ ఉంటాడు. ఆ దేశం వెళుతూ ఉంటే సమాధులలో ఒక వ్యక్తి ఉంటా ఉంటాడు. ఓ ఎన్నో సంవత్సరాల మట్టి మరి దయ్యాలతో పీడింపబడి ఆ సమాధులలో ఉంటూ, ఊళ్ళో ఉండకుండా సమాధులలోనే ఉంటున్నాడు ఆ వ్యక్తి. ఇక్కడ మనం మత్తయి సువార్త చూసుకుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులని చెబుతూ ఉంది బైబిల్. అంటే మత్తయి గారేమో ఇద్దరని దాంట్లో ప్రస్తావించాడు. ఇక్కడ మార్కు సువార్త కానీ, ఇక్కడ లోక సువార్త కానీ ఒక వ్యక్తి కిందే రాశారు. ఏది ఏమైతేనే, కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ ఊరు వెళుతూ ఉన్నాడు. ఊరు వెళుతూ ఉంటే ఆయన్ని స్వస్థపరచడానికి వెళుతూ ఉంటే ఎదురు వస్తాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి పని అని వానులో ఉన్న దయ్యాలు అరుస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారికి తెలుసు అసలు మనిషిలో ఎన్నో చాలా దయ్యాలు ఉన్నాయి, ఆ వానులో దురాత్మలో చాలా ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి, అంటే సేనలే ఉన్నాయి ఇంకా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరుస్తానికి వెళ్ళాడు. అయితే అందులో ఆ దురాత్మల సమూహాన్ని మొత్తాన్ని తీసి అక్కడ మేస్తున్న పందుల గుంపులో వెళ్ళేటట్టు ప్రవేశించాడు. అక్కడ దురాత్మలు కూడా బతువులాడుతూ ఉన్నాయి యేసుక్రీస్తు వారిని. ఏమని బతువులాడుతూ ఉన్నాయి? అక్కడ మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూసుకుంటూ వెళితే, అయ్యా మమ్మల్ని మరలా పాతాళానికి పంపించడానికి వచ్చావా అన్న సందర్భం ఉంటుంది. అది మత్తయి సువార్త 8:28 నుండి చూసినా, లోక సువార్త 8:26 నుండి చూసినా అన్న సందర్భం ఉంటుంది. అయితే మరలా మమ్మల్ని పాతాళానికి పంపించడానికి వచ్చావా అని బతువులు ఆడుకుంటూ ఉన్నాయి అద్దురాత్మ శక్తులు. అంటే అవి ఎక్కడి నుండి వచ్చాయి మరి ఇదివరకే? అవి ఎక్కడి నుండి వచ్చినాయి ఇదివరకే? ఆ పాతాళం నుండే వచ్చి అది భయంకరమైన వేతన, ఆ భయంకరమైన బాధను గ్రహించలేక, అయ్యా మమ్మల్ని అక్కడ పంపించొద్దు, మమ్మల్ని అక్కడ పంపించొద్దు అని వేడుకుంటూ ఉన్నాయి. ఇదిగో అక్కడ పందులు మంద బాగా మేస్తూ ఉన్నాయి, ఆ పందులు మందలకు మమ్మల్ని పంపించు అని బతిమాలుకుంటున్నాయి దురాత్మల సమూహం అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర. అతనిలో ఉన్న దురాత్మల సమూహం సేన మొత్తం ఆ పందులు మందలోనికి ప్రవేశించింది. ఆ పందులు సుమారుగా 2000 పందులు ఉన్నాయి. ఆ 2000 పందులలోకి దురాత్మల సమూహం మొత్తం వెళ్ళేబట్టుకు ఆ పందులన్నీ ఊపిరాడక ఆ సరస్సులు దిగి చచ్చిపోయి. మరి పందులు కాసేవాడు భయపడి ఆ ఊరు వారి దగ్గరికి వెళ్ళామో భయంతో అని ఆ ఊరు వారు అందరికి చెప్పేశాడు అనమాట. ఆ ఊళ్ళో వాళ్ళందరూ వస్తా ఉన్నారు, వచ్చి ఈ బాగుపడిన వ్యక్తిని చూస్తూ ఉన్నారు, మంచి బట్టలు వేసుకొని చక్కగా నీట్గా ఉన్నాడు. ఇంకా అప్పుడు వరకు ఎక్కడ ఉన్న సమాధులలో అతనికతనే గాయపరుచుకుంటూ, అతనికతనే శోధించుకుంటూ క్షీణించిపోయే శరీరం ఎన్నో దెబ్బలు గాయాలు, అంటే అతనికతనే పాడు చేసేసుకుంటున్నాడు. అతనికి తెలియట్లేదు అది, ఆ దయ్యాలే అలా చేస్తూ ఉన్నాయి. అంత భయంకరమైన విపరీతమైన భయంకరమైన బాధతో ఆ దయ్యాలతో ఉండిపోయాడు. సమాధుల్లో ఉన్నాడు, ఊరిలో ఉంటల మనిషి యేసుక్రీస్తు వారు గ్రహించి విడుదల కలగజేశాడు. కానీ ఈ ఊరు వారు ఏం చేస్తా ఉన్నారు మరి? వచ్చి ఈ ఊరు వారు ఏం చేస్తా ఉన్నారు? ఊరువారు అతన్ని చూస్తానికి భయంతో వస్తున్నారు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆ ఊరిలోనికి వస్తూ ఉంటుంటే, అమ్మో బాబు మాకు వద్దు వెళ్ళిపో అని, ఈ ఊరు విధులేసి వెళ్ళిపో అని పంపించేస్తున్నారు వెనక్కి. ఒక ఊరిలోకి అడిగి పెడతా ఉన్నాడంటే రక్షకుడు, అసలు ఆ ఊరికి ఎంతో ఘనం.
అసలు యేసుక్రీస్తు వారు భూమి మీద నడుస్తుంటే ఈ యొక్క భూమే పులకరించింది. ఈ గడ్డి స్మెల్ ఆ కాలు తగిలి ఆ పాదం తగిలి, అలాంటిది ఒక సృష్టికర్తే ఆ ఊరికి వస్తూ ఉన్నాడంటే ఆ ఊరిలో ప్రజలు ఏం చేశారు? నిరాకరించారు. మా ఊరికి రావద్దు, వెళ్ళిపో అని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చూసుకుంటే చాలామంది యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేసి, అంటే క్రీస్తుని కలుగొన్నా కానీ, ఒక కుటుంబంలో క్రీస్తుని కలుగొన్నా కానీ యేసుక్రీస్తు వారు ఇదిగో నమ్ముకమ్మా నువ్వు రక్షించబడతావు, క్రీస్తు ఉంటే నీకు చాలా మంచిది, క్రీస్తు ఉంటే నీకు చాలా మేలు జరుగుతుంది, నీకు అన్నీ మంచిగా ఉంటుంది, ఇదిగో ఈ భూమి శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు చనిపోతాం ప్రతి ఒక్కరం, చనిపోయినప్పుడు ఆ క్రీస్తు దగ్గరికే మనందరం వెళ్తాం అని ఒక మంచి జీవితం అనేది ఉంటుందమ్మా అని చెబితే, మాకొద్దు మాకొద్దని వదిలేస్తూ ఉన్నారు చాలామంది. ఇదే మాకు చాలా లైఫ్, అవన్నీ వదిలేసుకొని ఆ పాటలని ఎక్కడైతే కోటలు అయితే ఉంటాయి ఎక్కడికన్నీ వెళ్ళి ఆ చెప్పే పాస్టర్లు వెంబడి తిరగటం, ఇవన్నీ మాకొద్దు, ఈ లోకమే మాకు కావాలి, ఈ లోకంతోనే మేము హ్యాపీగా జీవించగలుగుతాం, ఇవన్నీ వదిలేసుకొని మేము ఎలా రాగలుగుతాం క్రీస్తులోకి? మా వల్ల కాదు అని ఈ రోజుల్లో కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఆ కాలంలో చూస్తే యేసుక్రీస్తు వారు మా ఊరికి రావద్దని వాళ్ళు తరిమేశారు. మరి ఈరోజు కూడా అనేక మంది మా హృదయాలలోనికి దేవుడు డోర్ తడుతూ ఉన్నా కానీ దేవుడు నేను నీ హృదయాన్ని ఓపెన్ చేస్తే నీ దగ్గరికి వస్తాను, నీ హృదయం నీ ఓపెన్ చేస్తే నీలో నివసిస్తాను, నువ్వు తలుపు తీయి, నీ ఆలోచనలు మార్చుకో, నన్ను స్వీకరించు అని చెబుతూ ఉన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని గ్రహించక ఆ డోర్ను మూసుకొనే దయ్యాలకే ఇంకెక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ లోకం నశించిపోతూ ఉంది, ఈ జీవితం కూడా నశించిపోయింది కొంతకాలానికి, కానీ నిన్ను మాయలో పెట్టేసింది దయ్యం. క్రీస్తుని నమ్ముకుంటే ఎక్కడ బాగుపడతావు అని నిన్ను ఒక మాయ భ్రమలో పెట్టేసింది. అలాగే అక్కడ సమాధులలో తిరుగుతున్న వ్యక్తి కూడా ఊర్లోనే ఎందుకు ఉండలేదు? అంటే ఇక వాడికి ఇక ప్లేస్ ఇక అదే, ఇక అతనికి ప్లేస్ ఇక అదే, సమాధులలో తిరుగుతున్నాడు, అతనికి అతనికే గాయపరుచుకుంటున్నాడు. ఊర్లోకి వస్తే ఊర్లో ఎవరిని ఏం చేస్తాడో తెలియదు, ఊర్లో వాళ్ళు తరిమేసేస్తున్నారేమో, అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఉండిపోయాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళి అందులో ఉన్న దురాత్మల సేనలను మొత్తం పందులకు పంపించాడు, పందులకు. ఆ పందులు కూడా చనిపోయినాయి. ఆ పందులు కాసుకునే ఆ వ్యక్తి వెళ్ళి ఊర్లో వాళ్ళకి చెబితే సమాచారం, ఆ ఊర్లో వాళ్ళు వచ్చి మా ఊరికి రావద్దు మా ఊరికి రావద్దు అని వాళ్ళు యేసుక్రీస్తు వారిని రావద్దని వేడుకున్నారు, బతిమాలు కొన్నారు అని ఉంటుంది అక్కడ మనం బైబిల్లో చూస్తే. అంటే ఇక్కడ ఫ్యూచర్లో కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఇదిగో అమ్మా నమ్ముకో అమ్మా ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పిన ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది ఈ లోకం నాకు వద్దు యేసుక్రీస్తే నాకు కావాలని నమ్ముతూ ఉన్నారు? మరి ఇంకొక చిన్న ప్రశ్న నాది, యేసుక్రీస్తు వారు ఆ ఊరి గెరాసేనుల దేశానికి మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఊరు వారు ఏమన్నా స్వీకరించారా అనేది ఒక సస్పెన్స్. అది మీ ద్వారా ఏదన్నా తెలిస్తే చెప్పండి. అంటే ఒక ఏదన్నా విషయాన్ని కింద ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ వచ్చారా లేకపోతే ఆ దేశం అలాగే ఉండిపోయిందా, అంటే ఆ దేశంలో ఉన్న ప్రాంతం సువార్త లేకుండా అలాగే ఉండిపోయిందా, ప్రపంచమంతా సువార్త విస్తరించాలని యేసుక్రీస్తు వారు చెప్పాడు. మరి ప్రపంచమంతా వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఆ ఊరు వాళ్ళే నిరాకరించారు,
మా గ్రామానికి రావద్దు, మా ఊరికి రావద్దని. మరి యేసుక్రీస్తు వారు వెనక్కి వెళ్ళిపోయి మరలా ఆ ప్రాంతానికి వచ్చాడా? ఒకసారి కామెంట్ రూపంలో తెలపగలరు. అందరికి క్రీస్తు పేరిట వందనాలు. అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు.